ప్రసంగం లేకుండా బడ్జెట్ సెషన్స్ పై నోట్ విడుదల చేశారు గవర్నర్ తమిళిసై. టెక్నికల్ కారణాలతోనే గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారని, 5 నెలల తర్వాత సభ సమావేశం అవుతోందన్నారు. ఇది కొత్త సెషన్ కాదు, అంతకు ముందు జరిగిన సెషన్ కు కొనసాగింపుతో గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. మొదలు గవర్నర్ స్పీచ్ ఉంటుందని ప్రభుత్వం చెప్పిందని, దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగిందని ప్రభుత్వం వివరణ ఇచ్చిందని చెప్పారు. గవర్నర్ స్పీచ్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాలని కోల్పోయారన్నారు. గవర్నర్ కు కొన్ని అధికారాలు ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసమే బడ్జెట్ ప్రెజెంటేషన్ కు రికమెండ్ చేశారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోట్లో పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ ప్రసంగంపై గవర్నర్ తమిళిసై రియాక్షన్ మీద మరిన్ని డీటెయిల్స్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, ఎట్లా చూడాలి గవర్నర్ రియాక్షన్? సౌజన్య, రాజభవన్ ప్రతిభవన్ మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుందని తెలుసుకోవచ్చు. నిజానికి గవర్నర్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది. గవర్నర్ అనుమతితోనే ప్రతి ఒక్క కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇదివరకు జీవో కూడా గవర్నర్ పేరుతోనే విడుదల చేస్తారు. అదేవిధంగా ఆర్డినెన్స్ కానీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా గవర్నర్ పేరుతో కొనసాగుతాయి. ఈ ఫెడరల్ స్ఫూర్తిలో గవర్నర్ కీలక రోల్. ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి సాధ్యమైనంత తెచ్చిన అవకాశం వచ్చినా కానీ కేంద్రం పైన, బీజేపీ ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన తన అసంతృప్తిని కానీ అక్కసు కానీ వెలగక్కడం కోసం గవర్నర్ను వ్యవస్థను కూడా ఒక పావుగా వాడుకుంటున్నారు అనేది చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అందులో కొనసాగించగానే ఎప్పుడు లేని, అంటే గతంలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రం గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలి. కానీ ఈసారి వెసులుబాటు ఉన్నా కానీ, సమయం ఉన్నా కానీ, వాతావరణం అనుకూలించినా కానీ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి సుమారు. దీనిపైన గవర్నమెంట్ తన యొక్క వాదన చెప్తుంది, సాంకేతిక కారణం వల్ల గతంలో సమావేశాలు ఇంకా ప్రొవైడ్ కాలేదు కాబట్టి ఆ సమావేశాలు కొనసాగిగానే బడ్జెట్ సమావేశాలు ఉంటున్నాయని మాత్రం తన యొక్క సాంకేతిక కారణంతో ఒక సాఫ్ట్తో చెప్తున్నది విమర్శనం. కానీ ఈ రోజు గవర్నర్ ఆఫీస్ నుంచి విడుదల నోట్లో మాత్రం దీనిపైన కొంత సీరియస్ గానే కామెంట్ చేసినది మాత్రం ప్రస్తుతం ఉన్న సాక్. ఎందుకంటే 5 నెలల తర్వాత సభ ప్రారంభమవుతున్నప్పుడు గవర్నర్ స్పీచ్ తోనే ఈ సభ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్స్ ప్రారంభిస్తారనేది కూడా ఆమె ఆశించింది. అందుకు అనుగుణంగా కూడా ప్రభుత్వం ఒక నోటు పంపింది. అంటే గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతనే సభలో ఈ ఆర్థిక బిల్లుకు సంబంధించిన ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది, నిబంధనలు లేదు. ఆ ఆర్థిక బిల్లు సిఫారసు కోసం ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత ఆర్థిక బిల్లు ఉంటుందనే విషయాన్ని చెప్పినట్టు నోట్లో ఉంది. కానీ ఆ తర్వాత ఇది పొరపాటు జరిగింది, కేవలము ఆర్థిక బిల్లు మాత్రమే ప్రవేశపెడతామంటూ కూడా ఆ నోటుకు వివరణ ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తానికి చూస్తుంటే గవర్నర్ వ్యవస్థను ఒక అవమానపరిచే విధంగానే ఈ యొక్క ప్రక్రియ ఉందనేది మాత్రం ఆ నోట్లో అర్థమవుతుంది. అంటే రాజభవన్ ప్రభుత్వం మధ్య పెరుగుతున్న దూరం ఈ రోజుతో కాదు సౌజన్య, చాలా రోజులు జరుగుతుంది. హైదరాబాద్ ఎలక్షన్ సమయంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా క్యాబినెట్ ప్రపోజ్ చేయడం, గవర్నర్ ఆమోదం పంపడం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు కౌశిక్ పై కొన్ని నేరాలు ఉన్నాయి. దీనిపైన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా రాజభవన్ క్లారిఫికేషన్ అడగడం, దానిపైన ప్రభుత్వం మౌనంగా ఉండడంతోనే దాని మీద సంతకం పెట్టలేదు. ఆ తర్వాత కూడా రాజభవన్ ఎదురుగా ఒక కంప్లైంట్ బాక్స్ ఏర్పడిస్తారు. ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు కానీ వాళ్ళ సమస్యలు కానీ ఆ కంప్లైంట్ బాక్స్ లో వేసుకోవచ్చు అని కూడా, ఆడ ఒక బాక్స్ ఏర్పాటు చేయడం పట్ల కూడా ప్రభుత్వం కొంత అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్నల్ మీటింగ్ లో మంత్రుల దగ్గర కొంత అసంతృప్తి వ్యక్తం చేశారంటూ కూడా కొంత టాక్ జరిగింది. రీసెంట్ గా గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఏర్పాటు చేసిన ఈ రాజభవన్ జరిగిన జెండావిష్కరణకు మంత్రులు వెళ్ళలేదు, సీఎం వెళ్ళలేదు. దానికి సంబంధించిన ప్రసంగానికి సంబంధించిన కాపీని కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఆమె సొంతంగా కాపీ తయారు చేసుకుంది, ఆ తర్వాత దాన్ని కూడా చదివింది. రీసెంట్ గా మేడారం సంబంధించిన ఎపిసోడ్ లో కూడా ఆమె అడిగితే చాపరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు, కనీసం ప్రోటోకాల్ ఏర్పాటు చేయలేదు. అంటే ఇవన్నీ కూడా రాజభవన్ ప్రభుత్వం మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ పైన తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాలు జరుగుతుందని చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ వెంకటరాజ్, థ్యాంక్ యూ. ఎల్లుండి నుంచి రాష్ట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. దీంతో అసెంబ్లీ భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ. కరోనా ప్రభావం తగ్గిన వైరస్ పూర్తిగా పోనందున సభ్యులు, అధికారులు, పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు స్పీకర్.
మరోవైపు రేపు సాయంత్రం రాష్ట కేబినెట్ సమావేశం కానుంది. క్యాంప్ ఆఫీసులో జరగనున్న భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఎల్లుండి ఉదయం 11:30 అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడ అమలైనా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్. తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందుకే సీఎం కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారన్నారు మంత్రి హరీష్ రావు. అభివృద్ధిలో తెలంగాణకు తెలంగాణయే పోటీ అన్నారు గులాబీ లీడర్లు. ములుగు జిల్లాలో హీహెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ప్రతిరోజు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి టెస్టులు చేస్తారని చెప్పారు హెల్త్ మినిస్టర్ హరీష్. ఏప్రిల్ చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందుకే సీఎం కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారన్నారు. నర్సంపేట, పరకాలలో ప్రభుత్వ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు హరీష్ రావు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్టనే పెట్టా అని చెప్పి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వరాలు చెప్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వరాలిచ్చే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడ అమలైనా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వేములవాడ మండలం మరిపల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చిదగా మోసమని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. అంతకుముందు వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించారు. కరోనా టైంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బంది సేవలు మరవలేనివన్నారు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్ 40 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహప్రవేశం చేయించారు. హెల్త్ ప్రొఫైల్తో ఆరోగ్య తెలంగాణ నిర్మించి దేశానికే ఆదర్శవంతం కావాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలనే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ప్రక్రియ చేపట్టామన్నారు. రాబోయే 60 రోజుల్లో ఈ కిట్స్ అన్ని తీసుకొని మీ ఇంటికి వచ్చి ఎవరు మీరు ఎక్కడికి వచ్చే అవసరం లేదు, హాస్పిటల్కి పోయే అవసరం లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయే అవసరం లేదు. ఏ ఇంటికి ఆ ఇంటికి వచ్చి ప్రమాణంగా ఈ పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అభివృద్ధిలో తెలంగాణకు తెలంగాణే పోటీ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతోందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎన్ఎస్పీ క్యాంప్లో స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జగదీష్ రెడ్డి. విద్యుత్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించే విషయంలో, రహదారుల విషయంలో, అంతర్గత రహదారుల విషయంలో, వైకుంఠధామల ఏర్పాటులో, అదేవిధంగా పిల్లల మానసిక వికాసానికి అభివృద్ధికి తోడ్పడే పద్ధతుల్లో పార్కుల నిర్మాణంలో పల్లెలు పట్టణాలు తేడా లేకుండా సమానమైన అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్రీడా పోటీలను ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్. మహిళలు లేకుంటే లోకమే లేదన్నారు. అమ్మ ప్రేమకు ఎవ్వరూ వెలకట్టలేరన్నారు గంగుల. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు అధికారులు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళా క్రీడోత్సవాల్ని ప్రారంభించారు మంత్రులు. విమెన్స్ డే దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి కబడ్డీ ఆడి ప్లేయర్స్ను ఎంకరేజ్ చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సమావేశాలు నిర్వహించనుంది బీజేపీ. ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరు కానున్నారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు బీజేపీ నేతలు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కుట్ర కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు రెడీ అవుతుంది బీజేపీ. ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే ఓ దఫా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీ బండి సంజయ్తో ఎమ్మెల్యేలు భేటీ అయి ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు. సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు బండి సంజయ్. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది బీజేపీ. ఒక్కో నియోజకవర్గంలో సమావేశానికి 3,000 మంది ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఆదివారం ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. సమస్యలపై దృష్టి మరల్చేందుకు కేసీఆర్ ఫ్రంట్ పేరుతో తిరుగుతున్నారని విమర్శించారు. దళితులకు దళిత బంధు ఇస్తా అంటున్న కేసీఆర్ గిరిజనులను ఏం చేస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ పాలన ఎక్కడ ముగుస్తుందో అయిపోతుందో అని ఒక భయంలో తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ఆడేటువంటి నాటకమే ఫ్రంట్ అని ఒక ఏదైతే అతను అనుకున్నాడో అది చేస్తూ తనది ఇక్కడ కుటుంబ రాజకీయం నడుస్తుంది కాబట్టి దేశంలో కూడా కుటుంబ పాలన గురించి అని ఒక ఆలోచనతో దేశంలో ఉన్న కుటుంబ పార్టీలను ఆయా నాయకులను వాళ్ళనే కలుస్తున్నాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కుట్ర కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి అక్రమ కేసుల విషయాన్ని తేల్చుకుంటానన్నారు. ఉద్యమకారుడికి ఆశ్రయం ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి. తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. నేను చేస్తే తప్పేమన్నా ఉందా అని చెప్పి మీ అందరి ముందర నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా, నీవిన్ని గుమాయించి ఫిరాయించి చేస్తున్నావే, ఇన్ని అబద్ధాలు మా మీద వేస్తున్నావే, నీకు నిజంగా కూడా దమ్ముంటే దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పి అడుగుతున్నా. మేము తయారుకున్నాం, మేము తప్పు చేసి ఉంటే జైలుకోనికి మేము రెడీ ఉన్నాం. మంచిర్యాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల తమ పోరాటాల వల్లే వచ్చిందన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్. మంచిర్యాల జన్నారం శక్తి కేంద్రం ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలోని ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను టీఆర్ఎస్ సర్కార్ వాపస్ తీసుకుంటోందని ఆరోపించారు. బద్దెనపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. లబ్ధిదారులకు మద్దతుగా బీజేపీ నేతలు నిరసనలో పాల్గొన్నారు.